సో అంటే సేమ్ క్వశ్చన్ మారుతి గారు, ఇది చాలా థిన్ లైన్, చాలా సెన్సిటివ్ లైన్. సో అది మీరు హ్యాండిల్ చేసిన విధానం ఎందుకంటే చాలా చాలా బాగా అనిపించింది నాకే. ఇదేం కదండి సెన్సిటివ్ లైన్ అనేది, ఎప్పుడైనా సరే ఏంటంటే నాకు రాజ్ కుమార్ హీరో అనే సినిమాలు చాలా ఇష్టం. తను కూడా ఏంటంటే ఒక చిన్న చాలా చిన్న విషయాన్ని, అంటే ఒక మంచి విషయాన్ని చాలా ఎంటర్టైన్ చేస్తూ చెప్తుంటారనమాట. అలాగే యాక్చువల్లీ ఇంతవరకు కాకపోతే ఏంటంటే ఈ చావు మీద ఫస్టే ముందే ఒక కథ చెప్పేసి దాని నుంచి ఒక ఎంటర్టైన్మెంట్ మోడ్లోకి తీసుకెళ్ళడం అనేది, అంటే నా కైండ్ ఆఫ్ నేరేషన్లో నేను డీల్ చేయగలను అని నాకు కాన్ఫిడెన్స్ తోటి నేను అట్లాగే ప్రిపేర్ అయ్యాను. నా మీద మెయిన్ మా ప్రొడ్యూసర్లు, మా వాసుకి కానీ మా వంశీకి కానీ, ఇది మనోడు బాగా డీల్ చేస్తాడనేది తను కూడా వాళ్ళు కూడా నమ్ముతారనమాట. ఎందుకంటే నేను ఎలా ఆలోచిస్తానో వాళ్ళకి తెలుసు. అట్లాగే యాక్చువల్గా ఏంటంటే తేజుతో మెయిన్ ఈ కథ చేయడానికి ఏంటంటే, అంటే తనతో యాక్చువల్గా నిజంగా యాక్షన్ అవి చేయొచ్చు, అంటే తనకున్న ఫిజిక్కి అని. తను అన్నీ ఆ కైండ్ ఆఫ్ ఇవన్నీ బాగా చేసేసాడు ఆల్రెడీ తను ఇప్పటివరకు. ఫ్యామిలీ ఆడియన్సు, లేడీసు అందరికీ ఉండేలాగా ఉండాలని అనుకున్నాను నేను అనుకుంటూ యాక్చువల్గా బట్ యాక్చువల్గా ఈ ఇందులో తనకి ఫుల్గా తన్ని పూర్తిగా ఎలివేట్ చేసే స్కోపు కొంతవరకే ఉంటుంది. అంటే ఫుల్ అంటే అందరి క్యారెక్టర్లకి ఇంపార్టెన్స్ ఉంటుంది. అది ఓకేనా కాదు అని జస్ట్ తనకి బౌన్స్ చేశాను ఐడియా. బౌన్స్ చేయగానే తను లేదన్నా చాలా బాగుంది చేద్దామని చెప్పి అన్నాడు అనమాట. ఇక అక్కడి నుంచి నాకేంటంటే నాకు కూడా ఒక ఇది వచ్చి ఇంకా అక్కడి నుంచి నేను ఫ్రీగా రాసుకోవడానికి కుదిరింది. సినిమా స్క్రిప్ట్ ప్రతి సీను నాకు బేరర్స్ పెట్టుకోకుండా చేశాను. అందువల్ల ఇవాళ అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. అంటే ఏ విషయాన్ని ఇప్పుడు ఆడియన్స్ కి చెప్పినా సినిమానే చెప్పాలండి. సో సినిమా అయితే బాగా రీచ్ అవుతుంది. షుగర్ కోటింగ్ ఇస్తూ బాగా చెప్పారు. ఆయుర్వేదిక్ మెడిసిన్, హోమియోపతి మెడిసిన్ లాగే. అవును, ఏదో గోడల మీద ఏదో చేశారని. గోడ మీద కాదండి, అది ఏదో ఇట్లా అన్నారు, మాకు అర్థం కాలేదు. బేసిక్ గా బాగా వర్క్ చేసి పెట్టగోడ మీద కూర్చొని చాయ్ తాగుతూ సిగరెట్ తాగిందే ఆ ఫీలింగ్ ఉంటుంది చూడండి, హ్యాపీగా జాలీగా హాయిగా ఆ ఫీలింగ్. యూత్ఫుల్ ఫీలింగ్. అదేనండి, ఆ ఫీలింగ్ ఎలా అయితే ఉందో అలాగుంది అని చెప్పేసి అన్నాడు. నిన్న ఈయన అనేసరికి మమ్మీ నన్ను చూశారు, ఏంట్రా సిగరెట్ అమ్మా లేదు, ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సిగరెట్ అమ్మా లేదమ్మా, ఎప్పుడు అది ఇప్పుడు స్టోరీ అక్కడ డైవర్ట్ అయిపోయింది. అండ్ మీది రాశి గారిది కాలేజ్ సీన్స్ పీక్స్, ప్రతి ఒక్కరు ఎంత ఎంజాయ్ చేశారంటే మీ ఇద్దరిది. అండ్ రాశి గారిది అఫ్కోర్స్ మీ ఇద్దరు కెమిస్ట్రీ చాలా బాగుంటుంది. బిఫోర్ సుప్రీం లో చూసాం, మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాము. అండ్ రాశి గారు కూడా నిజంగానే ఒక చిన్న పిల్ల, చాలా ఇన్నోసెంట్ విలేజ్ గర్ల్ లాగా ఆవిడ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగా చేశారు. మీ ఇద్దరి కాంబినేషన్ కూడా చాలా బాగుంది. సుప్రీం కంటే ముందని 2014 ఇద్దరం ఒకే ఇయర్ డెబ్యూ అయ్యాం. అప్పటి నుంచి మా ఇద్దరు ఫ్రెండ్షిప్ అనమాట. సో ఇట్స్ వెరీ క్లియర్లీ ఎవిడెంట్ ఆన్ స్క్రీన్ ఆల్సో. తనతో పనిచేసినప్పుడు ఐ నెవర్ హ్యాడ్ ఎనీ ఇన్హిబిషన్స్, నాకు ప్రాబ్లమ్స్ ఏం లేవు. తనతోటి మాట్లాడుకుంటూ తను ఎప్పుడైనా మాకు ఎన్ని నిన్న కూడా ఈ సినిమా రిలీజ్ అవుతున్నప్పుడు మీ ఇద్దరం కంగారు పడకు, ఇది అవ్వకు అది అవ్వకు అని చెప్పి ఇద్దరం మాట్లాడుకుంటా ఉన్నాం. అండ్ అంతా మీరు సినిమా చూస్తే ప్రీ రిలీజ్ ఈవెంట్లో బ్లూపర్స్ వీడియో వచ్చింది. అసలు లిటరలీ మా ఇద్దరిది బ్లూపర్స్ అసలు ఇన్ని ఉంటాయి. అంటే మా ఏదో ఒకటి అసలు నవ్వుకుంటా చాలా ఎంజాయ్ చేశాను షూట్ చేసేటప్పుడు. అంటే బ్లూఫర్స్ ఎంత ఎంటర్టైనింగ్ గా ఉన్నాయో, అంత ఇన్నోసెంట్ గా ఉన్నాయి, అంత క్యూట్ గా కూడా అనిపిస్తుంది. ఎంత బ్యూటిఫుల్ గా ఉందండి బ్లూఫర్ కూడా. సీరియస్ గా ఆ బ్లూఫర్ చూసినప్పుడు మాకు అనిపించింది అనమాట, బ్లూఫర్స్ ఇంత అందంగా ఇంత నవ్విస్తూ ఉంటే సినిమా ఏ రేంజ్ లో ఉంటుందా అని. సీరియస్ గా అదే రేంజ్ లో, ఇంకా మా ఎక్స్పెక్టేషన్స్ కి మించి ఉంది సినిమా. ఐ థింక్ దానికి ఫుల్ క్రెడిట్ మారుతి అనకే, మమ్మల్ని నవ్వించడంలో ఇది అయిపోయినా ఇంకే థాట్ లేదు, నవ్వించాలి నవ్వించాలని చెప్పి అదే పని పెట్టుకున్నారు. అండ్ ప్యాడింగ్ చూసుకున్నా కూడా అండి, హ్యూజ్ ప్యాడింగ్. అంటే అఫ్కోర్స్ ప్రతిరోజు పండుగ ఏంటంటే ఫుల్ ఫ్లెక్జ్డ్ ఫ్యామిలీ పోస్టర్ చూసుకుంటేనే బాబాయ్ ఆ పోస్టర్ వీధులు సరిపోవట్లేదు, అంత పెద్ద ఫ్యామిలీ ప్యాడింగ్. ఎందుకంటే మాకు నిజంగా ఆ స్ట్రెయిన్ ఫీలింగ్ రాలా ఎప్పుడు వర్క్ చేసేటప్పుడు. ఎందుకంటే నిజంగా మా ఇంటికి ఎవరింటికి వెళ్ళినా జనం అందరూ ఒక సెకండ్ డే థర్డ్ డే నుంచి వాళ్ళందరూ కలిసిపోయేవాళ్ళు.
అందరూ సరదాగా కూర్చొని మాట్లాడుకోవడం, షార్ట్ టైంకి రావడం, ఆ షార్ట్లో కూడా సేమ్ బయట అంతా ఎంజాయ్ చేస్తారో షార్ట్లో కూడా అదే ఎంజాయ్మెంట్. అప్పుడు ఆటోమేటిక్గా ఏంటంటే సినిమాని కనెక్ట్ చేసేసుకుని అంత ఎంజాయ్ చేసేవాళ్ళు. బేసిక్గా ప్రతి ఒక్కరు ఓన్ చేసేసుకున్నారు, ఓన్ చేసుకున్నారు. అసలు లిటరల్లీ మేము చూస్తున్నాం కదా సినిమా చేసినంతసేపు ఆల్ ది యాక్టర్స్ అసలు ఎవరు వాళ్ళు యాక్ట్ చేయలేదు. ఎస్పెషలీ ఆ డైనింగ్ టేబుల్ సీన్ అయితే లిటరలీ నేను చాలా ఇళ్ళలో చూశాను ఇలాగే చేయడం. అంటే పెద్ద కొడుకు చెల్లెలు నేర్పించడం, దానితో బ్రదర్స్ యాడ్ అవ్వడం, చెల్లె సిస్టర్ నేర్పించినప్పుడు ఫాదర్ కొట్టడం, రే ఆ పండురా అని చెప్పండు. ఫాదర్ ఎప్పుడు అమ్మాయి సపోర్ట్ కదా, అదే ఫాదర్స్ ఎప్పుడు అమ్మాయి అలానే కదా, ఫాదర్ ని జాగ్రత్త చూసుకోడు అమ్మాయిని అలా కాదు అమ్మాయి నేను తింటా కదా అని. నేను లిటరలీ అది ఆ సీన్ చేసినప్పుడు కూడా అండి, వి వర్ నాట్ డూయింగ్ దట్ సీన్, వీఆర్ యాక్చువల్లీ లిటరలీ లివింగ్ ఇన్ ఇట్. ఆల్ ది యాక్టర్స్ అక్కడ ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేశాను లిటరలీ, ఎంత నవ్వుకున్నావు ఆ సీన్ చేసినప్పుడు. హిలేరియస్ అట్ ద సేమ్ టైమ్ వెరీ రిలేటబుల్ ఇన్ ఎవ్రీ హౌస్ హోల్డ్.